శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం వారి ఈ నెల 2023 ఆగస్టుకు సంబంధించి ద్వాదశ రాశులకి గోచార గ్రహస్థితిని గణించి ఒక అద్భుతమైనటువంటి మాస ఫలితాన్ని మనం ఇవ్వబోతున్నాం. అందరికీ కూడా జ్యోతిషాస్త్రం అంటే ఒక ఆశ, ఈ నెల నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఆర్థికంగా నేను ఎలా ఉంటాను, నా యొక్క పిల్లల చదువు ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, భార్యాభర్తలు ఎలా ఉంటుంది, ఎలా ఉంటారు, తర్వాత ప్రేమికులు ఎలా ఉంటారు, స్పెక్యులేషన్ ఎలా ఉంటుంది, రైతులు ఎలా ఉంటుంది, మంచి రోజులు ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక రకమైనటువంటి ఒక ఆలోచన ఎప్పుడు పరిగెడుతూనే ఉంటుంది. దీనికి ఎంత ఏమైనా చేయాలా చూడాలంటే జాతకం చూస్తే దానికి అంత రెమెడీ దొరికిపోతుందా అంటే దొరుకుతుందట. ఎలా అంటే పడుతున్న వర్షాన్ని అయితే ఆపలేం, అది విధాత యొక్క రాత, ఆయన రాసేశారు, డిజైన్ చేసేసారు స్వామివారు. కానీ అందులో నుంచి ఒక ఉపశమనంగా ఒక గొడుగు లాంటిది ఒకటి పట్టుకొని వర్షం మన మీద తడవకుండా ఉండడానికి కోసం ఉపయోగపడే ఒక ప్రక్రియ మాత్రమే అస్ట్రాలజీ, జాతకం అనేది. మేము చెప్పే ఈ యొక్క గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని, అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని, ఇది ఒక గణితం అండి, ఇదేదో మాయమాటలు చెప్పి ఉప్పొంగించేది కాదు. ఈ నెల ఈ యొక్క గ్రహం ఈ స్థితిలో ఉంటుంది, ఈ యొక్క గ్రహం ఈ పాదంలో ఉంటుంది, ఈ యొక్క గ్రహం ఇలా ఉంటుంది, దీనివల్ల ఈ యొక్క రాశి ఫలితాలన్నీ ఎలా ఉంటుందని గణించబడుతుంది. తర్వాత పెద్ద పెద్దవాళ్ళతో డిస్కస్ చేస్తాం ఇది ఎలా ఉంటుంది, ఎందుకంటే టీవీలో ఇచ్చేటప్పుడు ఇది ఒక ప్రమాణం ఉండాలి, దీనికి ఇదేంటి మనం చెప్తున్నామా లేదా అనే దానికి ఒక ప్రమాణం ఉండాలి, ఆ ప్రమాణ ప్రకారం చెప్పడం జరుగుతుంది. అద్భుతమైనటువంటి ఇది వచ్చేసి మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక 60-70% వరకు ఉంటుంది. మీ సంపూర్ణ మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క పుట్టిన డేట్, పుట్టిన సమయం, పుట్టిన ఊరు, ఈ మూడు కంపల్సరీ తెలిసి ఉండాలండి. తెలియకుండా మా పేరుతో చెప్పేయండి అంటే చెప్పడం కుదరదు. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించి వారిని ఉచిత రీతిలో దక్షిణ తాంబూలాదులు సమర్పించి వారి దగ్గర మీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని తెలుసుకోండి. ఇంకనో లేదు గురుగారు, మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నాం, చూసారా కింద మా నంబర్ వేసాం, టైమింగ్స్ కూడా పెట్టాం, ఆ టైం ప్రకారము కాల్ చేయండి. ఇంకా కాల్ చేసేవాళ్ళు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, అర్ధరాత్రి పూటలు కాల్ చేయకండి. మీరు ఎలా కుటుంబంతో ఉంటారు, మేము కూడా కుటుంబ సభ్యులతో ఉంటాం కదా, కుటుంబానికంటూ ఒక టైం ఉంటుంది కాబట్టి ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కాల్ చేయండి, అంతకుపైన కాల్ చేయండి. మళ్ళీ కాల్ చేసేటప్పుడు మీరు ఏం అడగాలనుకున్నారో ముందే రాసి పెట్టుకోండి ఫస్ట్, అది మాత్రమే అడగండి. కానీ ఈ ఇల్లీగల్ అఫైర్స్ గురించి అసలు అడగకండి. మేము అప్పులు ఉన్నాం, అప్పులు ఎలా తీరుతాయని మాత్రం అడగకండి. అప్పులు మీరు చేశారు కాబట్టి దాన్ని సంపాదించి అప్పులు తీర్చండి. జాతకం చెప్తే అప్పులు తీరిపోదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. విద్యార్థులు 20 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు దయచేసి కాల్ చేయకండి, అది మీకు కాదు, మీరు ఇప్పుడు మీ విద్యార్థులందరూ చదవవలసినటువంటి సమయం. ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోండి. ముఖ్యమైనటువంటి మీ యొక్క వ్యాపారం, ఉద్యోగం, వివాహం, అభివృద్ధి, వీటన్నిటి గురించి అడగండి, తప్పకుండా చెప్తాం. కానీ ఈ కొన్ని నేను చెప్పినటువంటివి ఖచ్చితంగా చేయకండి. మనం జ్యోతిషాస్త్రైతే ఈ యొక్క ద్వాదశ రాశులకి ఒక్కొక్క రాశిగా ఆ గ్రహాలు ఎలా ఉన్నాయి అన్నీ మనం ఇప్పుడు చెప్పుకోవడం మొదలు పెడతాం. జ్యోతిషాస్త్రైతే ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, మీరు విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడతారు. మీకు ఈ నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి, గ్రహస్థితి ఎలా ఉంది, అర్ధాష్టమ శని ఎలా ఉండాలి, అర్ధాష్టమం అష్టమం 7.5 వస్తే ఎలా ఉండాలి, ఇలా ఉండాలి. అర్ధాష్టమ శని 6వ ఇంట్లో రాహు, 12వ ఇంట్లో కేతువు, బృహస్పతి 6వ ఇంట్లో బృహస్పతి మరియు కేతువు అనుకూల స్థానంలో ఉన్నారు, బాగా గుర్తుపెట్టుకోండి. 4వ ఇంట్లో శని, శుక్రుడు ప్రేమగ్రహం, తిరోగమన స్థితిలో 9వ ఇంట్లో ఉన్నారు, మనసులో ఒక అభ్రదా మరియు ఆటంకాలు కలిగొచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్ని రంగాల వారికి సవాళ్ళు వ్యతిరేకంగా ఉంటాయి, అయినా విజయం కూడా సాధిస్తారు. ఆర్థిక స్థితి ఎలా ఉంది, ఆర్థిక పరిస్థితి కాస్త అనుకూలం ప్రతికూలం, అనుకూలం ప్రతికూలం, ప్రణాళికలు వేసుకుంటారు, అంచనాలు ఫలిస్తాయి, యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి,
ఖర్చులు మాత్రం అధికంగా ఉంటుందండి, ప్రయోజనకరంగా ఉంటుంది. మాస ద్వితీయంలో ఆర్థిక ప్రణాళిక బద్ధకంగా నిర్వహించవలసి ఉంటుంది. ఇది ధన నష్టానికి కూడా అవకాశాలు కనబడుతున్నాయి. రుణాల కోసం ప్రయత్నం చేస్తారు, లోన్స్, చిట్ ఫండ్స్ ఇవన్నీ కూడా చూస్తుంటారు. మరింత భారాన్ని కూడా బాగా స్ట్రెస్, ఫైనాన్షియల్ స్ట్రెస్ పెరుగుతుంది. ఆదాయం మరియు అదృష్టం ఎలా ఉంటుంది వ్యాపారం అంటే, ఇన్వెస్ట్మెంట్ చాలా జాగ్రత్తగా చేయండి, భూమి మీద పెట్టుబడి పెట్టండి, పత్రాలు బాగా సైన్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టండి, నూతన పరిచయాలు కలుగుతుంది, నూతన వ్యాపారం విస్తరణ ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ సహాయం పొందుతారు, ఊరట పొందుతారు, విదేశీయ కంపెనీల ద్వారా పెట్టుబడులు వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. వ్యాపారం ఓవరాల్ బాగుంటుంది, కానీ బాగా టెన్షన్తోనే ఉంటుంది బిజినెస్ అని కూడా చెప్పచ్చు. ప్రభుత్వ ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగం ప్రయత్నించే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగానికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి, మొట్టమొదటి ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళకి ఇది ఒక మంచిది. వీసా కోసం ఎప్పుడైనా వీసా రిజెక్ట్ అయిన వాళ్ళకి, వాటి అందరికీ కూడా వీసా శాంక్షన్ అయ్యి విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఉద్యోగ వాతావరణం కూడా కాస్త ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగాలకి కష్టం తొలగి ఉద్యోగస్తులు అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నారు. ఇండస్ట్రీస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్కి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. రాజకీయ నాయకులకి మిశ్రమం, బాగా మిశ్రమం, బాగా గుర్తుపెట్టుకోండి. ఆహా, నాకేంటి గొప్ప అని అనుకున్న వాళ్ళకి ఒక దెబ్బ ఉంటూనే ఉంటుంది వెనకనే. ఇట్లా 6 పువ్వులు 6 కాయలు రెండు మిశ్రమంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఒక సమయం ఇది. గృహం మరియు కుటుంబ దాంపత్య సుఖంలో ఉన్నటువంటి ఒక విషయంలో వచ్చేటప్పటికీ పూర్విక ఆస్తులు కలిసి వస్తుంది. కుటుంబంలో చాలా సవాళ్ళు, బాగా ఛాలెంజెస్ ఉంటుంది. అన్నదమ్ములు, అక్కచెల్లు, సిబ్లింగ్స్ ద్వారా బాగా ఉంటుంది. పూర్విక ఆస్తులు వచ్చేటప్పటికీ గొడవలు, నీది నాకెంత, నీకెంత, నీకెంత, నీకెంత అని బాగుంటుంది. వాదోపవాదాలకి అవకాశాలు ఉన్నందున మనోభావాలు కించపరిచే విధంగా ఎవరినీ మాట్లాడకండి. పై వాళ్ళతో, పై వయసు పడిన వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. పోయిన పత్రాలు తిరిగి వస్తాయి, అప్రమత్తంగా ఉండాలి. బాధ్యతలు అప్పగించవద్దు ఎవరికి కూడా, మీరే స్వయంగా చేయండి. మీ ప్రమేయం లేకుండా ఏది జరగకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. శుభకార్యాలు ఇంట్లో శ్రీకారం చుట్టే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. బంధుమిత్రుల యొక్క రాకపోకలు అధికమవుతుంది. స్థిరాస్తి వ్యవహారాలు, ఒప్పందాలు కలిసి వస్తాయి. మీ ఆలోచనలు కుటుంబ సభ్యులందరికీ వచ్చే విధంగా ఉంటుంది. మీరు నూతన గృహప్రవేశం చేసే యోగం వచ్చేసింది. వాహనం కొంటారు, అద్భుతమైనటువంటి ఇంట్లో ఒక ప్రశాంత వాతావరణాన్ని మీకు మీరే ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ప్రేమ వివాహం, ఇష్టపడిన వారిని వివాహం, ప్రేమ వివాహం కలిసి వస్తుంది. వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం. వివాహమైన వారికి సంతాన యోగం కూడా కలిసి వస్తుంది కూడా చెప్పచ్చు. రైతులకి ఇది ఒక మంచి సమయం. కళాకారులకి, సినీ రంగం వాళ్ళకి అద్భుతం. టీవీ కానీ, సినీ కానీ, ప్రెస్, పేపర్ రిలేటెడ్ టీవీ ఏ రకంగా ఉన్నారో, సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అద్భుతమైనటువంటి సమయం. యొక్క వృశ్చిక రాశి వారు ఎంత టెక్నాలజీని ఇలా ప్లగ్ చేసుకుంటారంటే అంత యోగం అనమాట. ఒక క్షణం వీళ్ళలో ఉన్నటువంటి ఒక గుణం ఏమంటే, ఎదుటి వారిని ఇలా కాటేస్తూ ఉంటారు ఎప్పటికీ. ఆ కాస్త గుణాన్ని కాస్త తగ్గించుకుంటూ ఉంటే అందరితో ప్రేమగా వెళితే ఆ మిమ్మల్ని కూడా కాటేసే వాళ్ళు వెనకున్నారనేది గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఎలా ఉంటుందండి, ఈ షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి కొంచెం హై అండ్ అలా పంపింగ్ అవుతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లం చాలా ఉంటుంది. మోకాళ్ళ నొప్పికి సంబంధించింది ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకి ఇది ఒక మంచి సమయం అండి. మీరు అనుకున్నటువంటి యూనివర్సిటీకి వెళ్ళి చదువుతారు. సివిల్స్ చదివే విద్యార్థులకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. గ్రూప్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకందరికీ ఇది ఒక యోగదాయకం అని కూడా చెప్పచ్చు. అద్భుతమైనటువంటి రోజు. అలవాట్లని అదుపులో ఉంచుకోవాలి. లక్కీ డే ఆదివారం అని కూడా చెప్పచ్చు. అదృష్ట సంఖ్య 9 అనే ఒక సంఖ్య అని కూడా చెప్పచ్చు. కార్యసిద్ధి కలిగించే రంగు ఎరుపు మరియు కాఫీ రంగు మరియు ఆరెంజ్, నారెంజ్ కలర్ అంటారు చూసారా, అది మీకు చాలా కలిసి వస్తుంది. ప్రయాణాలు అంతా కూడా ఉత్తర దిశ ప్రయాణాలు చేయండి, యోగదాయకం అండి మీకు. చంద్రాష్టమం 11/8/2023 4:58 సాయంత్రం నుండి 14/8/2023 4:25 తెల్లవారుజామున వరకు ఈ 2.5 రోజులు చంద్రాష్టమం ఉంటుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, పత్రాలు సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్త. వీలుంటే ఈ 2.5 రోజులు గం గణపతి నమః ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. ఎక్కడన్నా ఆధ్యాత్మిక టూర్ వెళ్ళండి.
నువ్వులు ఉంటుంది కదా, ఆ నువ్వులు, ఎందుకంటే అర్ధాష్టమ శని ఉంది కాబట్టి నువ్వులతో దానం వేయండి, బెల్లం కాకికి బెల్లం వేయండి, శని భగవానుడి దగ్గర 19 ప్రదక్షిణాలు చేయండి. శనివారం నాడు ఉదయం 9:30 సమయంలో 19 ప్రదక్షిణాలు చేయండి. దేహమే బుద్ధి వైశిష్టం, దేహమే నిత్యవనం, దేహమే పరమానందం, శనీశ్వరా అని చెప్పి శనీశ్వరుడికి ప్రార్థన చేయండి, హనుమత్ ఆరాధన చేయండి, ఆకు పూజ చేయండి, ఆ శని భగవాను తృప్తిపరచండి. మీ యొక్క వయసు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి దీపాన్ని నువ్వుల నూనెతో ఆ శని భగవాను దగ్గర దీపం వెలిగించండి. నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయోస్తు. ఈ యొక్క ద్వాదశ రాశులు అన్నీ కూడాను చూస్తున్నటువంటి మా మిత్రులారా, మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అనేటువంటి శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి 18 అవతారాల దేవాలయం తిరుపతిలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు కపిల తీర్థానికి దగ్గరగా జీవకోన అనే ఒక ప్రాంతంలో నిర్మించున్నారు. అక్కడ మీకోసం ప్రార్థన చేస్తుంటాము. మీరు తిరుపతికి వచ్చినప్పుడు తప్పకుండా మన దేవాలయాన్ని దర్శించుకోండి. రైల్వే స్టేషన్ బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఎయిర్పోర్ట్ నుంచి తిరుపతికి వచ్చే దారి మధ్యలోనే ఈ యొక్క దేవాలయం ఉంటుంది కాబట్టి జీవకోన అనే ప్రాంతంలో ప్రపంచంలో ఎక్కడా లేదు అయ్యప్ప స్వామికి 18 అవతారాల దేవాలయం. వచ్చి దర్శనం చేసుకోండి, సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండండి, ఆయురారోగ్యంగా ఉండండి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేశ్వరమ్మ గురుస్వామి.